ప్రభుత్వపు ఓవర్ యాక్షన్ మీదన కేరళ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. నిషేధిత ఇస్లామిక్ రాడికల్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మీద చర్యలు తీసుకునే విషయంలో కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని సీరియస్ అయింది. పిఎఫ్ఐకి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను కేరళ ప్రభుత్వానికి 2 నెలల క్రితమే పంపించామని ఎన్ఐఏ మరోసారి కేరళ కోర్టుకి చెప్పి దాని మీద యాక్షన్ తీసుకోమంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లేదన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో పిఎఫ్ఐ ఆస్తుల్ని అటాచ్ చేయకపోవడం ఏంటంటూ హైకోర్టు మరొకసారి కేరళ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ నెల 23వ తారీఖులోగా పిఎఫ్ఐ ఆస్తుల్ని జప్తు చేయాలని లేదంటే కేరళ ప్రభుత్వం మీదనే చర్య తీసుకుంటామని తేల్చి చెప్పింది.